సుధాకర్. ఎక్కడ నుంచి? జప్తి సింగ్ అయ్యవాలి, గజ్వేల్ నియోజకవర్గం. జప్తి సింగ్ అయ్యవాలి, గజ్వేల్ నియోజకవర్గం. నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయం చేస్తున్నా అంటున్నారు కదా, ఎట్లా ఉంది బ్రో రైతులకు కానీ మీకు పంట విషయంలో కానీ మీకు ఇచ్చే పథకాల విషయంలో కానీ గవర్నమెంట్? అంతా బాగానే ఉంది, అన్నిటికీ బాగానే ఉంది. ఏమేమి చేస్తున్నా? అన్నిటికీ రైతు బంధు కానీ, బీసీ బంధు కానీ, ఊర్లో పల్లె కళ్యాణ లక్ష్మి కానీ, అన్ని చాలా బాగున్నాయి. అవును, చాలా బాగా చేసాం. గజ్వేల్ అనేది ఒకప్పుడు ఎవరికి తెలియకపోతుండే, పక్క రాష్ట్రంలో ఇలా తెలియకపోతుండే, అలాంటిది గజ్వేల్ ఇప్పుడు అందరికి తెలిసి వస్తుంది. గజ్వేల్ అంటే ఏందో తెలిసి వస్తుంది. గజ్వేల్ అంటే ఎక్కడ ఉంది అనేది ఇట్లా ఇప్పుడు ల్యాండ్ మార్క్ అనేది తెలిసి వచ్చింది. అంటే ఎవరి వల్ల? సీఎం కేసీఆర్ వల్ల. గజ్వేల్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ గారు వచ్చేది డౌటే, లక్ష మెజారిటీతో కేసీఆర్ గారు కంపల్సరీ గెలుస్తారు. ఓవరాల్గా నాకు తెలిసిన కాడికి అయితే ఇక్కడ, అంటే నాకు తెలిసిన కాడికి చెప్తున్నా, గజ్వేల్ నియోజకవర్గం అయితే కంపల్సరీ వస్తారు. అక్కడ ఎట్లుంది అనేది మనం తెలియదు, ఉన్న పలంగాణ అయితే ఇక్కడ అయితే మాకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. ఏం పేరు? నా పేరు సతీష్ రెడ్డి. సతీష్ రెడ్డి, మాది అన్నసాగర్ విలేజ్. ఓకే, గజ్వేల్ కాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ఉన్నారు, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఎట్లా చేసారన్న? చాలా బాగా చేసారు. ఒక 30 సంవత్సరాల ముందుకెళ్ళింది గజ్వేల్. ఒకప్పుడు గజ్వేల్ ఏంటంటే ఎవరికి తెలియదు, అంటే గజ్వేల్ అంటే ఏదో ఎక్కడనో మామూలుగా ఏదో కాన్సెన్సీ అన్నట్టు అయిపోతుండే. ఇలా కేసీఆర్ కాన్సెన్సీ గజ్వేల్ అంటే మొత్తం మన తెలంగాణనే గజ్వేల నెంబర్ వన్ ఉంది. ఇప్పుడు నెంబర్ వన్ ఉంది అందరికీ. మేము ఉంటున్నాం, ఎంబీఏ కంప్లీట్ అయింది, నేను అగ్రికల్చరే చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే నేను నాతో పాటు 10 మందికి హెల్ప్ చేసుకుంటూ అట్లా అగ్రికల్చర్ మీద చేస్తున్నాం. బాగుంది, 24 గంటలు కరెంట్ ఇప్పుడు మనకి ఎప్పుడు రాలేదుగా. కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్లో డబ్బులు గుంజుకోవేరు అప్పుడు. ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చినాక 24 గంటలు కరెంటు, రైతు బంధు. మళ్ళీ ఎవరైనా చనిపోయింది అనుకోండి, వాళ్ళకు వాళ్ళ పేరున 2 గుంటలు 3 5 గుంటలు ఎన్ని గుంటలు ఉన్నా సరే వాళ్ళకు ఒక 10 రోజులలో రైతు బీమా 5 లక్షలు వాళ్ళకి, అంటే వాళ్ళ దినాలు ఆ 10 డేస్ కాకముందుకి అమౌంట్ వాళ్ళకి 5 లక్షల అకౌంట్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ముసలోళ్ళు, ఇప్పుడు కొడుకులు చూస్తలేరు ఎవరిని ఆ ముసలు, వాళ్ళందరూ వాళ్ళ దగ్గరనే డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఒక 60 ఏళ్ళ ముసలి దగ్గర పోతే వాళ్ళ దగ్గర కొడుకులకు ఎవరు ఇవ్వకున్నా కానీ వాళ్ళందరూ వాళ్ళు పెద్ద కొడుకు కేసీఆర్ లాగా చాలా బాగా చేస్తున్నాడు పనులు. ఇంకోటి ఇంటింటికి నీరు, ఇంటింటికి నీరు ఒకరు బిందెలు పట్టుకొని ఎన్నో దూరం పోతుండే, ఎంతో కష్టపడుతుండే. ఇప్పుడు అది లేదు, ప్రతి ఒక్క ఇంటికి నీరు వస్తుంది, మంజీరా వాటర్, మంచి వాటర్ వస్తున్నాయి, మంచిగా ఉందండి పరిపాలన, చాలా బాగుంది. మీరు చదువుకున్నా అంటున్నారు, ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే హైదరాబాద్లో పోయి ఏదో ఉద్యోగాలు చేసేది. ఇప్పుడు చదువుకున్నా కూడా ఉద్యోగం చేయకుండా ఎందుకు వ్యవసాయం చేయాలంటే? చదువుకుంటే కూడా నాకు అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఒకటి ఏంటంటే మనం చేసుకున్నా కానీ ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చేసినా కానీ నెలకు 30-40 థౌసండ్ వస్తాయి. కానీ ఆ వ్యవసాయంలో ఇంకా మనం చాలా సంపాదించుకోవచ్చు, 10 మందికి ఆధారం చూపించవచ్చు అనే ఆలోచనతో మనం వ్యవసాయం చేస్తామండి. వ్యవసాయం చేయాలని ఇంట్రెస్ట్ అండి మాకు, అంతే. కారణం ఏం లేదు, మద్దతు ధర కావచ్చు, కరెంటు కరెంటు 24 గంటల కరెంటు, మళ్ళీ మనకు అన్ని ఫెసిలిటీ, రైతు బంధు కానీ మనకు సబ్సిడీలు, మంత్ సెన్స్లో అవన్నీ చాలా బాగా ఇస్తుంది కదండి. దానివల్ల మేము వ్యవసాయానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. దానివల్ల వ్యవసాయ రంగం కూడా ఇంప్రూవ్ అవుతుంది. వ్యవసాయ రంగం చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒకప్పుడు మనకు ఇప్పుడు ఒడ్లు ఉన్నాయి కదండి, ఇప్పుడు ఒకప్పుడు ఒక విలేజ్లో 100 క్వింటల్ పండించేది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, ఇప్పుడు 200 క్వింటల్ పండిస్తున్నారు, అంటే డబల్ ఎక్విప్మెంట్ పెరిగింది కదండి. అది చాలా బాగుంది. యువత వ్యవసాయ రంగంలో వస్తుంది అంటే అది ఎట్లా ఉంటుంది? రానున్న రోజుల్లో యువత అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్లు అని కాకుండా అగ్రికల్చర్ ఉంటే వ్యవసాయం అనేది రేపు ఏదో పిల్లలకు చూపించుకోవడానికి ఇలా వ్యవసాయం ఫార్మర్ చేసేవారు ఇలా కాకుండా వాళ్ళకు కూడా మంచిగా అదే వ్యవసాయం ఇలా చేస్తారు అన్నట్టుగా ఉండాలి. కానీ ఏదో మన చూపించుకోవడానికి వ్యవసాయం అంటే ఇలా ఉంటుంది, రైతులు ఇలా ఉండాలి, రేపు అలా కష్టమైపోతుంది. కానీ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చేయాలండి, అది వ్యవసాయం అయినా తప్పేం లేదు, వ్యవసాయం చేసుకోవచ్చు, మంచిదే అండి. మంచి మంచి పథకాలు కేసీఆర్ సార్ చాలా బాగా ఇస్తున్నాడు. గజ్వేల్ కేసీఆర్ సార్ గెలుస్తున్నాడు అండి, లక్ష మెజారిటీతో. రాజేందర్ ఏమో నేనే ఊడగొడుతున్నా. ఈటల రాజేందర్ ఏమి ఊడగొడతా? ఈటల హైదరాబాద్ లో గెలుస్తాడు అండి, సరే అక్కడనే గెలవాడు, ఇక్కడేం గెలుస్తాడు అండి, అక్కడనే గెలి డిపాజిట్లు రావు ప్రతిపక్షంకి. కేసీఆర్ 100% గెలుస్తాడు.